ఈ సాయంకాల శుభాలు తెలియజేస్తూ ఎవరందరూ కూడా పరిశుద్ధ వారంలోని గురువారం మహాదేవస్కి ఆరాధన కొరకు నేను మన ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుంటున్నాను. అందరం కలిసి మన శిలువ ధ్యాన గీతను తీసుకుంటుంది. నాకు యొక్క గీతన చూడాలి క్రీస్తుని చూడాలి నాశకులారా చూడాలి క్రీస్తుని చూడాలి అనే కీర్తన పాటిస్తూ నేను మన ఆరాధన క్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మన శిలువ ధ్యాన గీతను తీసుకుంటుంది నాకు యొక్క గీత చూడలే క్రీస్తుని చూడలే నా సగులారా చూడలే క్రీస్తుని చూడలే చూడలే నా ముక్తి పదవి నేడు ఏ దశకుడినాడు చూడలే క్రీస్తుని చూడలే దాసకులారా చూడలే క్రీస్తుని చూడలే నించి పొంది పిలాతు సత్యము కించుకైన తలంపక వంచనను గుర్తించి యోధులు మంచితనమే కోరియా పగించిన మేలు గణించిన ఇతనే కాచి కాచి భక్తులెట్లు సహించియో పరిగించి మీరిని చూడలే క్రీస్తుని చూడలే దాసకులారా చూడలే క్రీస్తుని చూడలే మందికి నినాకాశమునకును మధ్యమున వేలాడుచుండగా నందగొట్టగా శిలువ వ్రాని కప్పగించుట కొరకు నేను గాచిన ఇది పది నించిన ఆనా కంటనేటువంటి ఆపద కంటి ప్రాణము రెండు నేక చూడలే క్రీస్తుని చూడలే దాసకులారా చూడలే క్రీస్తుని చూడలే ఊటగా రథంబు కారుచు నందబల్లెపు బ్రకపోతు మాటి మాటికి చూడ దుఃఖము మరలు నే తల మీదము కిరీటమా ఇతనికి వాదమా యోగులు మోతులై పాతమునని పాతులను గాతముగ చేసిరి చూడలే క్రీస్తుని చూడలే దాసకులారా చూడలే క్రీస్తుని చూడలే ఆరాధనా క్రమాన్ని ప్రారంభించుకుందాము. తండ్రియు కుమారునియు పరిశుద్ధాత్మయు నామమున నాకు ఆనంద సంతోషిత కలిగించేయు.
నీవు నిన్ను చేరుదను దేవాలనివాసి తరవాయిషు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ఉండిలారా యథాపత్రీతో అనాథమైన దేవుని సమీపించి ఆయన మన పాపం కట్టుకొని మన అప్రమైన యేసు క్రీస్తు చరిత్ర మన కుమార దయచేయమని ప్రేరేపుతున్నాము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు కృపములు నేనొప్పుకొందు ననొప్పుకొంటిని. నీవు నా పాప దోషము పరిహరించి మా సుశీకరమైన దీనిలో పాపలు మేము స్వభావితంగా పాపలు అపవిత్రులమనియు తలపు వలన మాకు వలన క్రియ వలన నిందలుగా పాపం చేస్తున్నాయో నేరుగా ఒప్పుకొనిస్తున్నాము. కావున మేము అపమైన యేసు వేసినట్టున్నాం. మీ కృపను వెలిగించు, వేడుకొనచ్చు ఇద్దరే కార్యక్రమం ఎందుకు ఆశీర్వదించున్నాము. మా కొడుకు చనిపోతే నిచ్చిన దైవ కుమారు ఇచ్చిన దేవ మమ్మల్ని కరీకరించి ఆయన మాత్రం దయచేయము. మన పరిశుద్ధాత్మను దయచేయండి. దేవుని కుమారు వారికి తన పరిశుద్ధాత్మను పరిశుద్ధ గురువారు శ్రమలను జ్ఞాపకం చేసుకున్నట్టే ఆశ్చర్యకరమైన సంస్కారము అనుగ్రహించినావు. మేము ఆ నీ శరీర రక్తములు సంస్కారయోగ్యంగా మేము వచ్చిన పనులను పొందినట్లు అనుగ్రహించమని వేడుకున్నాము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు దేవునికి మహిమ
ప్రభువైన పొందితిని ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి
కాబట్టి ఎవరు అయోగ్యమైన ప్రభు యొక్క రక్షణ తిను లేక ఆయన పాపలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును రుచియు రక్తమును రుచియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనగలను, అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాపలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తను శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేక బలహీనులను రోగులను ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనం విమర్శించుకొని వెళ్ళినా తీర్పు పొందకపోదు. మనం తీర్పు పొందిన పత్రిక నిమితుడై క్రీస్తు మరణ ముందు నంతగా శ్రమనందు నంతగా సిల్వనందు నంతగా ఈ పొందుగా తగించుకొని సమస్తమును కలిగి చేసిన వాడు అంటున్నాడు.
ఈ నామమును మాట్లాడుతాము మన రక్షకులను పరలోకమునకు తిరిగి కుమారుడితో మహిమ పరచవచ్చు ప్రవక్తల ద్వారా మాట్లాడే వారు జీవులకు దాటి ప్రభులకు పరిశుధాత్మ మరియు పరిశుద్ధమైన క్రైస్తవ పోషణ పాప పరిహారం తీసుకోవచ్చు రుద్రుకు రుద్ధా కొరకు రామకు సంబంధము కొరకు దయచేసి కూర్చున్నా ప్రభుత్వమా పక్షుధారని గురువారము ఆరాధనలోకి మనము ప్రవేశించున్నాం. ఇక్కడ ముందేదైనా వాక్యాన్ని మనము ధ్యానించడం ముందు మనందరం కలిసి మన ఆదరణ క్రైస్తవానికి కీర్తిస్తున్నటువంటి ఇమానుయేలు రక్తము ఇంకా యువతని కీర్తన పాడుతున్నాం. మన శిల్వ జ్ఞాన కీర్తన చూసుకున్నటువంటి పదవ పాఠం ఆ
శుక్రునాకు మారుగా ఆశీర్వజావగా శ్రీ సురతమేపులు శ్రావించునాకు మన అందరైన దేవుడు ప్రభైన యేసు క్రీస్తు కృపయు సమాధానములు మనందరికీ కలుగునుగాక. పరిశుద్ధ వారంలోని గురువారపు ఆరాధన మాండే తాసే ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ స్వార్థ లేఖన భాగం యోహాను రాసినటువంటి స్వార్థ పరిశుద్ధమైనటువంటి యోహాను స్వార్థకు రాసినటువంటి 13వ అధ్యాయము 12వ వచనం మొదలుకొని 13వ వచనం వరకు వాక్య భాగం చదువుకుందాం. వారి పాదములను కలిగి తన అభయ వస్త్రములను వేసుకునిన తరువాత ఆయన మరలా కూర్చుంది, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుతున్నారు. నేను బోధకుడును ప్రభువును కనుక మీరిట్లు పిలుచుతున్న న్యాయమే. 34వ వచనం తెలియకుందాం, మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు కృత ఆజ్ఞించుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించవలెను. మీరు ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగిన వారేంటి? ఎలా దీనిని బట్టి మీరు నా శిష్యులు అందరిని తెలుసుకుందిరా. నేను చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చినట్లయితే మహాపరిశుద్ధురాన్ని కొందనా తండ్రి, కృపగల రక్షకాన్ని పాద సన్నిధిలో వస్తున్నాం. గతించిన సంవత్సరము లెంటెన్ ఆరాధనా దినాల్లోని పరిశుద్ధ వారంలో ఉంది. ఈ 2020 సంవత్సరం లెంటెన్ ఆరాధనా దినాల్లోని పరిశుద్ధ వారము ప్రభు మేము ప్రవేశించి ఈ పరిశుద్ధ గురువారము ఆరాధనలో మాండ్యశ్రీ ఆరాధనగా నేను ఆరాధించకై ప్రభా మేము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఈ సన్నిధానంలో ప్రభా నిలబడినాం. ఇది వాక్యాన్ని గృహాల్లో ఉండి ప్రార్థన పూర్వకముగా తల్లి వీక్షిస్తున్నటువంటి సంఘ బిడ్డలను సంఘ విశ్వాసులను పేరు పేరును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పరిశుద్ధ వారంలో యొక్క ప్రాముఖ్యతను కొద్ది నిమిషాలు మేము వాక్య రూపకముగా జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడుతుండగా వాక్య ధ్యానంలో నడిపించున్నాను. వాక్కుము వింటున్నటువంటి సంఘమును విశ్వాసులను దర్శించి ఈ పరిశుద్ధ గురువారపు ఆరాధనగా నేను జ్ఞాపకం చేసుకునే ఆధిక్యత మాకు దయచేయమని యేసు దివ్య నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. అమ్మాయి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ ప్రభునా యేసుక్రీస్తు శుభనామములందరికీ ఈ సాయంకాల శుభాలు తెలియజేస్తూ మిమ్మల్ందరికీ కూడా ప్రేమతో పరిశుద్ధ వారంలోని గురువారము ఆరాధన కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ మాండే తాస్తే ప్రత్యేకత మనందరికీ తెలిసినటువంటి వారమైందాం. లెంట్ దినాలు ప్రారంభించబడిన తర్వాత 34 రోజులు లెంట్ ఆరాధనగా జ్ఞాపకం చేసుకున్న అనంతరము వచ్చేటువంటి వారము పరిశుద్ధ వారము. ఈ పరిశుద్ధ వారములో మనము సోమవారం నుండి బుధవారం వరకు ఆరాధనలో మనము ఈ 3 దినాలు జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని సన్నివేశాలను ప్రత్యేకమైన కొన్ని సంఘటనలను ఎస్పెషల్లీ యేసు ప్రభు వారు కనపరిచినటువంటి కానుకలను మనము ధ్యానం చేయడం జరిగింది. ఈ 3 దినాల కంటే కూడా ఈరోజు మరి ప్రత్యేకమైనటువంటి దినముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధ గురువారము అనే ఈరోజు ఆరాధనలో మనము కూర్చున్నాం. శ్రమల దినాలలో పరిశుద్ధ వారము క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదని మనకు తెలుసు. ఈ గురువారము లేక
గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి ముందు వస్తున్నటువంటి ఈ గురువారంను మనము పూర్వకాలంలో దీన్ని షియర్ షియర్ అనే పదంతో ఉపయోగించేవారు. షియర్ మధ్యయుగంలో దీనిని చావే అనే మాటతో ఉపయోగించడం జరిగింది. చావే అనగా ట్వెల్స్ డే అన్న అర్థం. ఈస్టర్కి సిద్ధపాటుగా క్రైస్తవ విశ్వాస జీవితంలో మనమందరము కొంతమంది ఆచరిస్తున్నారు. ఈ దినాల్లో లెంట్ ప్రారంభించిన తర్వాత మొదలుకొని మహాశుక్రవారం అయిపోయిన తర్వాత శనివారము నిశబ్ద దినము అని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆ దినం వరకు చాలామంది ప్రత్యేకించి పురుషులు ఈ యూదా సాంప్రదాయం ప్రకారము వారి యొక్క తలలు క్షౌరం చేసుకోకపోవటం, గడ్డాలు తీసుకోకపోవటం ఇలాంటి కార్యములు పూర్వకాలంలో జరిపించబడేవి. ఈస్టర్ సిద్ధపాటుగా ఈ కార్యమును ఆ రోజుల్లో చేసేటువంటి వారు దీనిని షేరింగ్ అనే మాట మనం జ్ఞాపకం చేస్తాం. అనగా శుద్ధీకరణ అనే అర్థం. ఇది బాహ్య సంబంధమైనటువంటి అర్థం ఇది. అయితే బైబిల్ పరంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ గురువారానికి ఎందుకు ప్రత్యేకత సంతరించుకుంది? ఒక 5 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారు 12 శిష్యుల పాదములు కడిగి శుద్ధీకరించినటువంటి రోజు ఈరోజు. యేసు ప్రభు వారు తను ప్రేమించినటువంటి తన ప్రేమతో ప్రాప్తపూర్వకముగా ఏర్పాటు చేసుకున్న శిష్యగణమును వారి పాదములను ఆయన కడిగినటువంటి సన్నివేశము ఈ పరిశుద్ధ గురువారం రోజు జ్ఞాపకం చేయబడుతుంది. పరిశుద్ధ గురువారం నాడు యేసు పాదాలను కడిగిన సాంప్రదాయము ప్రవేశించబడింది. కనుక ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ పాత నిబంధన కాలం నుండి కొన్ని ప్రాంతాలలో ఈ పరిశుద్ధ గురువారం రోజు 12 బీదల యొక్క లేక భిక్షుగాముల యొక్క పాదాలను కడగటమనే ఆచారము వచ్చినట్లుగా చరిత్ర జ్ఞాపకం చేసింది. ఇంగ్లాండ్ రాజుగారు కూడా ఈ పరిశుద్ధ గురువారం రోజు ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అంత వయసు కలిగినటువంటి అనేక పేదలను పిలిచి వారికి దాన ధర్మాలు చేసి వారి పాదములను కడిగే సాంప్రదాయం ఇంగ్లాండ్ రాజుగారు ప్రారంభించేవారంట. అయితే ప్రస్తుతం మనకున్నటువంటి ఈ పరిశుద్ధ గురువారం మాండే తోస్తే అనగా ఆజ్ఞ అని అర్థం. మాండే అనగా ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ అని అంటే మనము నేటి సువార్త పాఠంలో చదువుకున్నాం 34 మీరు ఒకరినొకరు ప్రేమింపబడినని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నా. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపబడిన ఇది నా కొత్త ఆజ్ఞ అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఏమిటంటే దేవి పిల్లారా, ఈ పరిశుద్ధ గురువారము యూదులు ఆచరించే ముఖ్యమైన పండుగలలో 6 ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. 1 వారముల పండుగ, 2 పస్కా పండుగ, 3 పెంతెకొస్తు పండుగ, 4 బోనుల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ. 6 ప్రాముఖ్యమైనటువంటి పండుగలు. ఇందులో మరి ప్రాముఖ్యమైన 2 పండుగలు ఉన్నాయి. 1 పస్కా పండుగ, 2 పులియన రొట్టెల పండుగ. ఇవ్వటువంటిది ఏంటున్నారా, యేసు ప్రభు వారు ఈ పండుగలలో పస్కా లేక పెంతెకొస్తు పర్ణశాలల పండుగ అనే 3 ముఖ్య పండుగలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అందులో మొదటిదైనటువంటి పస్కా పండుగ రోజు యేసు ప్రభు వారు ఈ కార్యమును చేసినట్టుగా చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ పండుగ యూదులు 430 ఐగుప్తు బానిసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఈ పండుగను ఆచరించేవారంటే పస్కా అనే పండుగ. పస్కా అనగా దాటిపోవట, పాస్ఓవర్. ఐగుప్తు నుండి విడిపింపబడిన తర్వాత వారు సంతోషంతో చేసుకునేటువంటి పండుగని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా తన మరణానికి ముందు చివరిసారి తన శిష్యులతో ఈ పండుగను ఆచరించినట్టు మనకు చరిత్ర జ్ఞాపకం. ఎందుకు ఈ పరిశుద్ధ గురువారానికి ప్రాముఖ్యత సంపాదించుకున్నారంటే ఈ పరిశుద్ధ గురువారం రోజు యేసు ప్రభు వారు తన చివరి భోజనాన్ని తన శిష్యులతో ఆచరించినట్టుగా మనకు చరిత్ర జ్ఞాపకం చేస్తుంది. దీన్నే ది లాస్ట్ మీల్ అంట, ది లాస్ట్ మీల్ లేక ది లాస్ట్ సప్పర్ అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది యేసు ప్రభు వారి యొక్క చివరి భోజన ఆచారము ఆరాధన అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇవ్వటువంటిది ఏం బిడ్డ, మాండే అనగా కమాండ్ అనగా క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇచ్చుచున్నాను అని ప్రభు చెప్తున్నారు. ఈరోజు 2 కార్యాలు జరిగాయి పరిశుద్ధ గురువారం రోజు. 1 తన శిష్యుల పాదములను ఆయన కడగటము, 2
ప్రభు బలను ప్రవేశపెట్టినటువంటి మొదటి రోజు ఈరోజు. ఈరోజు ప్రభు సంపత్తుకు ఆరాధనను మనం ఆచరించలేకపోతున్నాం ఈరోజు. ఎందుకంటే మనకున్నటువంటి ఈనాటి పరిస్థితుల వల్ల మనము గృహాల దగ్గరే ఉన్నాం. చాలామంది ఫోన్ చేసి కొన్ని ఆలోచనలు నాతో మాట్లాడారు. పాస్టర్ గారు, మీరు చర్చిలో ఆరాధన చేస్తూ ప్రభు బలని దీవించండి, మేము ఇంటి దగ్గర వాటిని స్వీకరిస్తామని చాలామంది అడిగారు. మన లూథరన్ ట్రెడిషన్లో ఈ ఆచారం మనకు లేదు. ఎందుకంటే మనము ప్రభు బలను సమీపించే క్రమంలో ఆయన బలిపీఠమును మనము సమీపించి మోకరించి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆచారాన్ని మనము ఆచరించేటువంటి పద్ధతి. కనుక దీనికి కొత్త విధానము నేను అవలంబించలేను, సారీ అని చెప్తాను చాలామందికి. కొంతమంది నిరుత్సాహపడతారేమో, ఏమైనప్పటికీ అది మన పద్ధతి కాదు. మనము ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధానంలో మనము చేసేటువంటి సంభక్తపు ఆరాధన. అఫ్కోర్స్ ఈరోజు మనము ఆచరించలేకపోవచ్చేమో, కొన్ని రోజుల తర్వాత మనము దానిని ఆచరించే క్రమంలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనము ఆరాధన చేయాలి. పత్రిక పాత్రమైనటువంటి కొన్ని సంఘముతో ప్రభు చెప్పినటువంటి మాట అయితే, ఇది నా శరీరము, ఇది నా యొక్క రక్తమునకు గుర్తుగా మీరు ఆచరించాలి అంటారు. ప్రభు రాత్రి సంస్కారం, ది లార్డ్స్ సప్పర్ అనే ఈ సంస్కార ఆరాధనలో ఒక ఆరు సత్యాలు నేను క్లుప్తంగా వివరిస్తాను. ఒక 15 నిమిషాలు మనం లేటుగా స్టార్ట్ చేసాం, తొందరగా ముగించాలి, మళ్ళీ మేము గృహాలకు వెళ్ళాలి. కనుక త్వరగా నేను ఒక 6 సత్యాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ మాండే థర్స్డే రోజు మనం ఆచరించేటువంటి ప్రభు సంపత్తుకు ఆరాధన యొక్క 6 ముఖ్యమైన ఉద్దేశాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎంతమంది ఈ 6 సత్యాలను గ్రహిస్తూ ప్రభు బలను సమీపిస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఒకవేళ ఈరోజు నేను ఈ వాక్యాన్ని అందిస్తుంటుండగా ఇప్పటి వరకు మనలో ఈ 6 సత్యాలు లేకపోతే మనము ప్రభు బలను సమీపించిన వెంటనే, ఈ ప్రభువు బలను మనం సమీపించే క్రమంలో మన జీవితంలో ఆచరించవలసిన ఒక 6 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు నేను మీకు ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటి సత్యము, ప్రభు బలను మనము సమీపించే క్రమంలో లేక ప్రభు బలను మనము ఆచరించాలని మోకరించే సమయంలో లేకపోతే ప్రార్థన పూర్వకముగా ఆయన బలను మనం సమీపిస్తున్నాము అని సిద్ధపడుతున్నప్పుడు మనలో ఉండవలసినటువంటి 6 లక్షణాల్లో మొదటి లక్షణాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. మొదటిది, వి లుక్ బ్యాక్ టు ది క్రాస్ విత్ గ్రాటిట్యూడ్. ప్రభు బలను మనము సమీపించే క్రమంలో వెనుక తట్టు కృతజ్ఞతతో సిలువ వైపు చూచుట అనేది మన జీవితంలో ఆచరించాలి. ఊరికే మనం మోకరించి, ఊరికే మనము కళ్ళు మూసుకుని ఏదేదో వచ్చిన ప్రార్థన చేసేసి పాస్టర్ గారు ఇచ్చేటువంటి ఆ రొట్టెను ఆ ద్రాక్షరసం తీసేసుకున్నాను వెళ్ళిపోయాననేది కాదు. ప్రభు బలను సమీపించే సమయంలో మనలో ఉండవలసిన మొదటి లక్ష్యం ఏంటంటే, లుక్ బ్యాక్, వి లుక్ బ్యాక్ టు ది క్రాస్ విత్ గ్రాటిట్యూడ్. వెనుక తట్టు కృతజ్ఞతతో సిలువ వైపు చూచటలో మొదటి సత్యాన్ని దాగి గడిపిందే పిల్లగా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:24-25 మనం చూస్తే, దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కృత నిబంధన, మీరు దీనిలో మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేయడని చెప్పాను. వి లుక్ బ్యాక్ టు ది క్రాస్ విత్ గ్రాటిట్యూడ్. వెనుక తట్టు కృతజ్ఞతతో సిలువ వైపు చూచుట ప్రభు రాత్రి సంస్కార ఆరాధనలు దాగిన మొదటి సత్యము జ్ఞాపకం చేస్తున్నారు. అక్కడ మనం మోకరించినప్పుడు ఇప్పుడు మనం చెప్పబడిన పౌలు చెప్పినటువంటి మాట, ఇది రొట్టెగా మనం స్వీకరిస్తున్నా. ఈ రొట్టె దేనికి జ్ఞాపకమార్చమంటే ఆయన శరీరమునకు. ఈ రక్తము, ఈ యొక్క ద్రాక్ష రసము దేనికి సూచన అంటే ఈ రక్తము ఆయన మన కొరకు చిందించిన దానికి సూచన. ఈ లుక్ బ్యాక్, ఈ లుక్ బ్యాక్ టు ది క్రాస్ విత్ గ్రాటిట్యూడ్. వెనుక తట్టు కృతజ్ఞతతో సిలువ వైపు చూచుట. బిడ్డ, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే అనే మాట మనం చూస్తున్నాం. విరువబడిన రొట్టె తన మరణములకు నలుగుబడిన తన శరీరములకు జ్ఞాపకార్థంగా మనం దాన్ని ఆచరించాలి.
అలాగే కొయ్యబడిన ద్రాక్ష రసము తన మరణంలో చిందింపబడిన తన రక్తమునకు సూచనగా మనం దాన్ని ఆచరించాలి. కావున కలవరి కొండపై యేసు సిలువ మరణం నొక్కటి వలన మనకు కలిగే ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గ్రాట్యూడ్ కృతజ్ఞత భావంతో 2000 సంవత్సరాల క్రితము మన కొరకు సిలువ మీద మరణించినటువంటి ఆ సిలువ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వెనుకట్టు కృతజ్ఞతతో సిలువ వైపు చూచుటలో ఉన్న మొదటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమయం లేదు కనుక రెఫరెన్సెస్ చెప్తున్నాను. మీరు ఇంటి దగ్గర చదవండి వాక్యాలు. మొదటి పేతురు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో ఎందుకు మనం వెనుకట్టు కృతజ్ఞతతో సిలువ వైపు చూడాలంటే పేతురు విమోచింపబడిన మనము ఆయన సిలువ వైపు కృతజ్ఞతతో చూడాలి. ఈ రోజు ఈ విమోచనకు కారణము యేసయ్య కనుక వెనుకటకు ఆయనను చూచి నేను బర్త్డే చేసుకుంటున్న సందర్భం ఈ మాట చాలా మంది జ్ఞాపకం చేస్తాను. ఈరోజు నా బర్త్డే అని భాస్ గారు ప్రార్థన చేయండి. ఈరోజు నా బర్త్డే భాస్ గారు నాకు గ్రీటింగ్స్ చెప్పండి అని చెప్తారు చాలా మంది. అఫ్కోర్స్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న మనము విలుక్ బ్యాక్, ఒకసారి మనం వెనక్కి తిరిగి చూడాలి. 364 రోజులు దేవుడు ఎలా కాపాడాడు మనల్ని, ఎలా ఆశీర్వదించాడు దేవుడు మనల్ని, ఎలా దీవించాడు. ఈరోజు ప్రభు భవనం మనము సమీపిస్తున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితము సిలువను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వెనుక తట్టు సిలువ వైపు చూస్తున్నప్పుడు మనలో ఏం కావాలంటే కృతజ్ఞతాభావం కావాలి. పేతురు ఇదే మాట అంటారు, విమోచింపబడిన వారు మనము. మనము ఎందుకు విమోచింపబడిన వారు అంటే ఈ విమోచనను అనుగ్రహించిన వాడు యేసే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 కొరింథీ 5:19 కూడా మీరు ఇంటి దగ్గర చదవండి. 1 యోహాను 1:7 ఎబ్రిల్ క్లాస్ పత్రిక 2:15 క్రిమేటువంటి దేవుడు రొట్టె విరుబడినప్పుడు ద్రాక్షారసము కోయబడినప్పుడు అవి మనము చేతుల్లోకి తీసుకుని అవి స్వీకరించే సమయంలో తీసుకునేటప్పుడు త్రాగుతున్నప్పుడు మనలో మనము చెప్పుకోవలసిన మాటలు ఏంటంటే నా కొరకు మరణములో యేసు యొక్క శరీరము విరువబడింది అని మనం చెప్పుకోవాలంటే. మీరు ఎంతమంది ఏం ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. చాలామంది పాపించిన వెంటనే ఏదేదో ప్రార్థన స్టార్ట్ చేస్తారు. మనసులో ప్రార్థన చేయటం మంచిదే, మీరు ఏం ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. కానీ నేను ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీ మాట మీరు రాసుకోగలిగితే రాసుకోండి, చూడగలిగితే వినగలిగితే విని దీనిని మీరు ఈ మాటను ఉచ్చరించాలి. మనం దేవుని ప్రభు బల సమీపించినప్పుడు రొట్టెను తీసుకునేటప్పుడు మనం ఉచ్చరించవలసిన మాట, నా కొరకు మరణములు యేసు శరీరము విరుగొట్టబడింది. దానికి జ్ఞాపకార్థముగా ఈ రొట్టెను నేను తీసుకుంటున్నాను ప్రభా. నా కొరకు మరణములు యేసు రక్తము చిందింపబడింది, దానిని జ్ఞాపకార్థముగా నేను ఈ ద్రాక్షారసం తీసుకుంటున్నాను ప్రభా. వి లుక్ బ్యాక్ టు ది క్రాస్ విత్ గ్రాటిట్యూడ్. వెనుక తట్టు కృతజ్ఞతతో సెలవు వైపు మనము చూచకలో మొదటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ మాటలు తలుపు వహించుకుంటారా? మన హృదయాలు దేనితో నింపబడాలంట? కృతజ్ఞతతో నింపబడాలి. ప్రభావం చేసినవేలన్నిటికీ దానికి అంటారు కదా, నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, నా అంతరంగములున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమర్పించు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు ఏంటంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతతో ఆయన హృదయంలో నుండి, కృతజ్ఞతతో ఆయన యొక్క జీవితంలో నుండి వెళ్ళబెట్టుతున్నటువంటి మాటలు ఏంటంటే ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రము. దేవుని సన్నిధానంలో వంకరించినప్పుడు వి లుక్ బ్యాక్ టు ది క్రాస్ విత్ గ్రాటిట్యూడ్. ది లార్డ్ సఫర్ ఈజ్ నాట్ ఎ సాడ్ ఒకేషన్ బట్ ఎ టైమ్ ఫర్ స్పిరిట్ గ్రాంటెడ్ జాయ్ ఇన్ ది ఓవర్ సేవియర్ హ్యాస్ డన్ ఫర్ అస్. దేవుడు మన జీవితంలో చేసిన అనేక కార్యములను జ్ఞాపకం చేసుకున్నటం, జ్ఞాపకం చేసుకున్నట కీర్తన గ్రంథకర్త చక్కటి మాట చెప్తానండి. 116వ కీర్తన ఉంటుంది, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి నీకు చెల్లించను, రక్షణ పాత్రను చేత పట్టుకుని. 116వ సంకీర్తన 12:13 ఉంటుంది, రక్షణ పాత్రను నేను చేత పట్టుకుని యెహోవా నామమును నేనేం చేయను, ప్రార్థన చేయను. నేను మొదటి సత్యాన్ని ముగిస్తున్నా. వి లుక్ బ్యాక్ టు ది క్రాస్ విత్ గ్రాటిట్యూడ్. వెనుక తట్టు సిలువైపు చూస్తూ దేవునికి కృతజ్ఞత చెప్పటము. 2వది వి లుక్ అప్ టు జీసస్. ఇందాక నేనేం చెప్పాను, వి లుక్ బ్యాక్
రెండవది వి లుక్ అప్ టు జీజస్ విత్ ఏ రెన్యూడ్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ టు హిమ్. దేవునికి నూతనపరచబడిన సమర్పణతో, నూతనపరచబడిన సమర్పణతో పైకి యేసు వైపు చూచుట ప్రభు రాత్రి సంస్కార ఆరాధనలు తాగిన రెండవ ప్రాముఖ్యమైన సత్యం. వి లుక్ అప్ టు జీజస్. ఎనకట్టు మాత్రమే కాదు కానీ పైన ఉన్నటువంటి యేసును మనము చూడాలి. పైన ఉన్నటువంటి యేసును మనం చూసినప్పుడు నూతన పరచబడిన సమర్పణ మనకు జ్ఞాపకం రావాలి. నూతన పరచబడిన సమర్పణ హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4 వచనం ఉంటుంది, ఆయన పునరుత్థాన శరీరంతో ప్రస్తుతము మహామహుడు దేవుని కుడి పార్శ్వమును కూర్చున్నాడని జ్ఞాపకం ఇవ్వండి. యేసయ్య తన తండ్రి అయినటువంటి యెహోవా దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు కనుక వి లుక్ అప్ టు ది జీసస్. దేవుని వైపు మనం చూస్తూ, దేవుని వైపు మనం చూస్తూ ఏం చేయాలంట, నూతన పరచబడిన సమర్పణతో దేవుని వైపు మనము చూడాలి. ఆయన ఎలా మనలను ఆశీర్వదించాడో, ఆయన మనలను ఎలా దీవించాడో, ఈ ప్రభు రాత్రి భోజన సంస్కారం ఆచరించేటప్పుడు భౌతికముగా కాదు కానీ పరిశుద్ధాత్మ కార్యము ద్వారా యేసును ఆత్మీయముగా మనము చూడగలగాలి. ఈ సంస్కారంలో ఆయనను కళ్ళతో చూడలేం, చేతితో తాకలేం కదా. మనం అక్కడ కూర్చున్నప్పుడు రొట్టెను శరీరమునకు ద్రాక్షరసము రక్తమునకు గుర్తుగా తీసుకుంటున్నప్పుడు డైరెక్ట్గా శరీరాన్ని మనం టచ్ చేయట్లే, చిహ్నముగా గుర్తుగా రొట్టెను టచ్ చేస్తున్నాం మనం. డైరెక్ట్గా ఆయన యొక్క పానీయాన్ని మనం తీసుకుంటున్నప్పుడు రక్తాన్ని టచ్ చేయట్లేదు, దానికి జ్ఞాపకార్థంగా ఏమిటి దేవుళ్ళారా అంటే మనము చూడలేని తాకలేనటువంటి దేవుడిని దేవునితో చూస్తున్నాం అంటే విశ్వాసంతో చూస్తున్నామా. విశ్వాసంతో విశ్వాసంతో ఆయన పొందుకున్న ఆత్మను ద్వారా మనము ఆయన చేసిన కార్యములను మనం చూడాలి. సంస్కారము సాక్రిమెంట్ అని మాత్రం ఇంగ్లీష్లో వాడుకుంటాం. సాక్రిమెంట్ అనే పదము బైబిల్ గ్రంథంలో లేదు. వాస్తవంగా సాక్రిమెంటం అనే లాటిన్ పదం నుండి ఈ పదం వచ్చింది. ఈ పదానికి చాలా అద్భుతమైన అర్థం ఉందండి. సాక్రిమెంటం అనే ఈ లాటిన్ పదానికి అర్థం ఏంటో తెలుసా, ఒక రోమా సైనికుడు తన అధిపతికి ప్రమాణపూర్వకముగా చూపించే విధేయత అని ఒక డెఫినేషన్ అండి. ఒక రోమా సైనికుడు ఏ దేనికంటే ప్రమాణపూర్వకముగా తన విధేయతను చూపించేటువంటి ఆ కార్యమును ఏమంటారంటే సాక్రిమెంట్ అని అంటారు. ఈరోజు మనము ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు మనలో ఉండవలసినటువంటి విశ్వాసం ఏంటంటే ప్రభు నీవు సిలువ మీద కాల్చినటువంటి ఈ అమూల్యమైన రక్తము శరీరమును జ్ఞాపకం చేసుకుంటుండగా నీకు వందనాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలనే క్రీస్తు దాసుడని అంటాడు. పౌలు అంటాడు నేను క్రీస్తు దాసుడను. ఎఫ్ఎఫ్సిఎస్ అనే మాట మనము పౌలు గురించి ఉపయోగించవచ్చు. ఎఫ్ఎఫ్సిఎస్, ఎఫ్ అంటే ఫుల్, మరో ఎఫ్ అంటే ఫర్, సి అంటే క్రైస్ట్, ఎస్ అంటే సే. ఫుల్ ఫర్ క్రైస్ట్ సే, నేను క్రీస్తు దాసుడను అని జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు దాసుడను నేను దేవి పిల్లారా యేసు సంస్కారంలో పాల్పుచ్చుకొని చూడగా నేను నీ దాసుడను కనుక వి లుక్ అప్ టు జీజస్ విత్ రెన్యూడ్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ టు హిమ్. నూతన పంచబడిన సమర్పణతో పైకి యేసు వైపు చూచుతా, పైకి యేసు వైపు చూచుతా. ఒక 16వ సంకీర్తన 14 చరణం ఉంటుంది, యెహోవా నాకు యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుట నేను వాటిని చెల్లించదను అంటారు. ఎంత మొదటి సత్యము లుక్ బ్యాక్, రెండవ సత్యము లుక్ అప్, మూడవ సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను వి లుక్ ఇన్ టు అవర్ హార్ట్స్, వి లుక్ ఇన్ టు అవర్ హార్ట్స్ విత్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. స్వపరీక్షతో మన హృదయ అంతరంగమును పరీక్షించుకున్నట ప్రభు బలను సమీపించడానికి స్వపరీక్ష చేసుకున్నట్టు. అక్కడ ఊరికే మనము నేను చెప్పాను ఏదేదో మనం నోటి మాటలు చెప్పడం కాదు కానీ ప్రార్థన పూర్వకముగా దేవుని సన్నిధిలో మనము మన కార్యములను చేయక రెండూడు అనే మాట మనం జ్ఞాపకం చేయబడుతుంది. రెండూడు అనే మాట ఈ సాయంకాల సమయమైన రేణువుడు పరచబడినటువంటి నూతన పరచబడినటువంటి సమర్పణతో మనము దేవుని సన్నిధానంలో తన కార్యములను మనం చేయగలుగుతున్నామా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో ఏమన్నట్టుగా ప్రభు భోజనంలో మనము యేసుతో సాహసిస్తున్న సమయంలో మనలో రావాల్సిన భావం ఏంటో తెలుసా, స్వపరీక్ష అనేది మనకి రావాలి. స్వపరీక్ష
మనలను మనము పరీక్షించుకొనుట. వి లుక్ ఇన్ టు అవర్ హార్ట్స్ విత్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. స్వపరీక్షతో మన హృదయాంతరంగమును పరీక్షించుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూడదగిన రెండు రిఫరెన్సెస్ నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 11:28 వచ్చిన భాగము కానీ, ప్రకటన గ్రంథము 3:20 వచ్చిన భాగములు కానీ, ఈ రెండు భాగాలు మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క కార్యములను మనము తన అత్యున్నతమైన శక్తిలో ప్రదర్శించవలసిన వారమైంటున్నాం. ఏ విషయాల్లో మనము మనలను మనం పరీక్షించుకోవాలి? ఏ విషయాల్లో మనల్ని మనం పరీక్షించుకోవాలి? యేసునందలి మన విశ్వాసం బలముగా ఉన్నదా లేదా అని పరీక్షించుకోవాలంటున్నాం. యేసునందు మన విశ్వాసం బలముగా ఉన్నదా లేదా? పాపము నుండి పారిపోవాలని మనము నిజముగా కోరుచున్నామా అని మనలను సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. యేసు పట్ల మనకున్న ప్రేమ వేడిగా ఉన్నదా, చల్లగా ఉన్నదా అని మనలను మనము పరీక్షించుకోవాల్సినటువంటి వారమైనా. 4వ సత్యాన్ని నేను విజ్ఞాపనం చేయడానికి ఇష్టపడుతున్నాను. 1 లుక్ బ్యాక్, 2 లుక్ అప్, 3 లుక్ ఇన్ టు. 4వది నేను విజ్ఞాపనం చేస్తున్నాను, ప్రభు సన్నిధానంలో మనం ఉంటున్నప్పుడు వి లుక్ అరౌండ్ టు ది అదర్స్ క్రిస్టియన్స్ ఇన్ లవ్. ఇతరుల క్రైస్తవ విశ్వాసులలోని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వి లుక్ అరౌండ్ టు అదర్ క్రిస్టియన్స్ ఇన్ లవ్, ప్రేమతో ఇతర క్రైస్తవుల తట్టు చూచుతారు. యోహాన్ సువార్త 13:34 మీరు ఒకరినొకరు ప్రేమించవలెనని నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుతున్నాను. ప్రభు మన దగ్గర యేసుతో మాత్రమే కాక ఇతర క్రైస్తవులతో మనము సాహసించుతున్నాము. భోజన ప్రభు భోజనం అంతటిని మనము వడ్డించుకొని ఒకరిమే తినలేము. ఇతర సంఘములతో ఇతర సభికులతో మనం కలిసి భోజనము పానము మనము చేయబోతున్నాము. మొదటి కొన్ని 10:17 ఉంటుంది, ఒకటే రొట్టెతో పాలు పుచ్చుకొనిచున్నాము, ఒకటే పాత్రలోని మేము త్రాగుచున్నాము. అనగా ఒకే బల్ల దగ్గర చేయచు కలిసి తినుచున్నామనే మాట మనం జ్ఞాపకం చేయబడదు. దీని అర్థము మనం ఒకరితో ఒకరు సహనము చేయటకు, సహవాసము చేయటకు మనము ఈ లోకంలో సృష్టింపబడినటువంటి వారమై ఉంటున్నాము. కనుక వి లుక్ అరౌండ్ టు అదర్ క్రిస్టియన్స్ ఇన్ లవ్, ప్రేమకు ఇతర క్రైస్తవుల తట్టు మనము చూచుతామైనటువంటి దేవుళ్ళరా. మొదటిది లుక్ బ్యాక్, రెండవది లుక్ అప్, 3 లుక్ ఇన్ టు, 4వది లుక్ అరౌండ్. 5వ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు బలను సమీపించే సమయంలో వి లుక్ అవుట్ టు ది వరల్డ్ టు విట్నెస్. సాక్ష్యములో వెలుపల లోకము వైపు మనము చూచుతాం. సాక్ష్యముతో వెలుపల ఇతరుల వైపు మనము చూచుతాం. ఇతర క్రైస్తవ విశ్వాస జీవిత ప్రయాణంలో మనము ఇతరులను మనము చేసే కార్యములు సాక్ష్యరూపంగా తెలియచేయమన్నారు. మొదటి కొరింథీయులలో 11:26 ఉంటుంది, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని తాగడం కల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురని జ్ఞాపకం చేయబడుతుంది. మరణమును మీరు ప్రచురించుదురు. ఏమైనటువంటి దేవుళ్ళారా, ఇది 5వ సత్యము. 6వ సత్యాన్ని జ్ఞాపకం చేయాలి, వి లుక్ ఫార్వర్డ్ టు హెవెన్ విత్ యాంటిసిపేషన్, ఆశతో పరలోకము వైపు చూచుతా. పస్కా ఏ విధముగా మనము ఆచరిస్తున్నామో, ఆ పస్కాలో మన జీవితంలో ఆచరించే సమయంలో ఆశతో పరలోకము వైపు మనము చూచుతా. కనుక ఈ రాత్రి కాలసమైన ఈ 6 సత్యాలను నేను మీకు ప్రభు సన్నిధానంలో జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు మిమ్మలను ఈ పరిశుద్ధ గురువారం రోజు దేవుడి సన్నిధానంలో మనల్ని చేర్చారు. దేవుడు ఆయన కార్యములతో మనల్ని ఆశీర్వదించబోతున్నారు. కనుక దేవుడి సన్నిధానంలో మా గృహాల్లో మనం ఉంటూ దేవుడికి సాక్షాత్మైన జీవితం కలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే నడిపించిన గాక. ఆమె సమస్త జ్ఞానం పెంచిన దేవుడి సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలపులకు కావలసినది గాక. ఆమెన్. అందరూ తల్లు వచ్చినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన, బంధుకు ప్రార్థన, ఆశీర్వాదంతో ఈనాటి మన పరిశుద్ధ గురువారితో ఆరాధన ముగించుకుందాం. మహాపరిశుద్ధురాని కొందనాలు, కృపగల రక్షణని పాద సన్నిధిలో కోరుతున్నాం. పరిశుద్ధ గురువారితో ఆరాధనలో నిన్నెంతో దగ్గర మేము స్తుతించాం. పరిశుద్ధ బలను సమీపించే మేము ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వారిలో ఉండాలి, ఒకరినొకరు మేము పరీక్షించుకోవడానికి మీ యొక్క కృపాన్ని సహాయం అనుగ్రహించండి. పరిశుద్ధ గురువారం రోజు నీవు అనుగ్రహించినటువంటి రెండు ప్రాముఖ్యమైన కార్యములు ప్రేమ, సేవ. నీ శిష్యులను ప్రేమించావు, వారికి సేవ చేశావు. ఇదే నీవు ప్రపంచానికి చాటి చెప్పదలుచుకున్నటువంటి కార్యమైనది. ఆ కార్యంలో మేము ముందుగలిగినట్టు కృప చూపించమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి.
ఆమె పరలోకము దగ్గర మాట్లాడి నా పరిశుద్ధ పరచబడతాను. ఈ రాజ్యం వచ్చేదాక నిశ్చిత పరలోకము నెరవేర్చినట్టు పొందేదేనగా మన నాడే మాకు దయచి ఎలా ప్రార్థన చేసి వర్షించిన ప్రకారం ప్రార్థించు. చోదలంతే కాదు సంతపించి రాజ్యం శక్తి మహిమ నిరంతరమే ఉన్నామని మన తండ్రిన దేవుని ప్రేమ సిలువరతారాలు ప్రవహించుచున్నాయినదానిలు మొంగిన శ్రుతిన దేదారు నే నామును నే నెరుగుదు యేసు నాకు రాదు నే నామును నే నెరుగుదు యేసు నీకు రాదు సిలువలోన బలియాయి నిన్ను రక్షింపాను సిలువలోన బలియాయి నన్ను రక్షింపాను. అందరికీ వందనాలు. ప్రయత్నం దీవించి ఆశీర్వదించిన గాక ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి దేవుని ఆశీర్వాదాలు జ్ఞాపకం చేస్తున్నాను. మీ గృహాల దగ్గర నుండి ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. దేవుని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రయత్నం.